వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ హైదరాబాద్ లోని చారిత్రక కట్టడం కొత్త రికార్డుని సొంతం చేసుకుంది మహానగరానికి ప్రత్యేకంగా నిలిచిన చార్మినార్ నిర్మించి ఇప్పటికీ నాలుగు వందల నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం హైదరాబాద్లో శతాబ్దాల క్రితం నిర్మించిన చారిత్రక కట్టడమే పాత బస్తీలో ఉన్న చార్మినార్ మహానగరానికి ఐకానిక్ సింబల్గా నిలిచిన ఈ చారిత్రక కట్టడం అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసుకుంది ఈజ్రీ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలై ముప్పై ఒకటిన చార్మినార్కి నాలుగు వందల నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈజ్రీ క్యాలెండర్ని ముస్లిం క్యాలెండర్ లేదా ఇస్లామిక్ క్యాలెండర్ అని కూడా పిలుస్తారు ఈ క్యాలెండర్ మూడు వందల యాభై నాలుగు లేదా మూడు వందల యాభై ఐదు రోజులతో కూడిన సంవత్సరంలో పన్నెండు నెలలతో కూడిన క్యాలెండర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా భార్య జ్ఞాపకార్థం నాలుగు స్తంభాలు క్లిష్టమైన శిల్పాలతో కూడిన ఈ చతురస్రాకారం నిర్మాణం నిర్మించబడిందని కూడా చెబుతారు చార్మినార్ లాంటి గొప్ప కట్టడం వెనుక అసలు కారణం ఏమిటి అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు స్మారక చిహ్నం నాలుగు స్తంభాలు ఇస్లాం యొక్క మొదటి నలుగురు ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి పదిహేడవ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ డి థెవేనోట్ ప్రకారం చార్మినార్ నిర్మించడానికి కారణం పూర్తిగా భిన్నమైందిగా ఉంది చార్మినార్ రెండవ ఇస్లామిక్ మిలీనియం ప్రకారం గుర్తుగా నిర్మించబడిందని పరిషయం చెప్పిన కథనం ప్రకారం తెలుస్తోంది అసలు చార్మినార్ చరిత్ర ఇదే చార్మినార్ చాలా ప్రత్యేకమైన కట్టడం హైదరాబాద్ లోని పాత బస్తీని చార్మినార్ కేంద్రంగా డిజైన్ చేశారు హైదరాబాద్ లో మొట్టమొదటి వంతెన పురాణ పుల్ ఇది గోల్కొండ హైదరాబాదులను కలిపేలా నిర్మించారు ఇక చార్మినార్ ను పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేశారు అందుకు ఖర్చు చేసిన డబ్బు అక్షరాల తొమ్మిది లక్షలు అంటే అప్పటి లెక్కల ప్రకారం చెప్పాలంటే రెండు లక్షల హన్స్ అంటే బంగారు నాణాలతో నిర్మించబడింది అంటే రెండు లక్షల బంగారు నాణాలతో నిర్మించబడింది చార్మినార్ చార్మినార్ చారిత్రక నిర్మాణం చార్మినార్ నిర్మాణ వెనక ఉన్న అసలు కథ ఇది ఇది ముప్పై అడుగుల లోతు పునాదితో సుమారు పద్నాలుగు వేల టన్నుల బరువు కలిగి ఉంది పదహారు వందల డెబ్బైలో చార్మినార్ లోని నాలుగు స్తంభాలలో ఒక మినార్ పిడుగుపాటుకు గురై కింద పడిపోయింది అప్పుడు సుమారు కోటి రూపాయలతో మరమ్మతులు చేశారు చార్మినార్ వాస్తుశిల్పం షియా తాజియాస్ నుండి ప్రేరణ పొందింది ఈ తాజియాలు మహమ్మద్ ప్రవక్త అల్లుడు అంతేకాకుండా కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హుస్సేన్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు చార్మినార్ హిస్టరీ గ్యాలరీ మహమ్మద్ కులీ కుతుబ్షా హయాంలో మొదటి ప్రధానమంత్రి మీర్ మోమీన్ అస్తరాబాదీ చార్మినార్ని నిర్మించారు చార్మినార్ సమీపంలోని సుల్తానా షాహీలో మీర్ మోమిన్ కా దర్గా దగ్గరున్న శ్మశాన వాటికలో ఆయన ఖననం చేయబడ్డారు చార్మినార్ కట్టడానికి నాలుగు వందల నలభై నాలుగు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డెక్కన్ ఆర్కెన్ వారం రోజుల పాటు చార్మినార్ దగ్గర చార్మినార్ ఫోటోగ్రఫీ ప్రదర్శనను నిర్వహిస్తోంది ఈ ప్రదర్శనలో చార్నార్కు చెందిన అనేక ఫోటోలు మ్యాపులతో పాటు పెయింటింగ్లు కూడా ఉంచారు ఈ ఫోటో ప్రదర్శనకి ఆగస్ట్ ఎనిమిది వరకు నిర్వహించనున్నారు అలాగే దీనికోసం ఎటువంటి ప్రవేశ రుసుము లేదు